సమస్యలతో ఉన్న లోకానికి లోకంలో దేవుడు మనల్ని ఉంచాడండి. ఆ సమస్యల్లో ఒక సమస్యగా మారుటకు అని లోకం చెప్తుంది. సమస్యల్లో దేవుడు నిన్ను ఉంచినారంటే ఆ సమస్యకు ఒక దీవెనగా నిన్ను ఉంచినారని దేవుడు చెప్తున్నారు. ఆయనకు తెలియక నీ తల వెండ్రుకల్లో ఒకటి కూడా పడిపోదు. ఆయన నిన్ను ఎక్కడ ఉంచినాడో, ఎందుకు అక్కడ ఉంచాడు, ఇంకొక ఇంట్లో ఉంచి ఉండవచ్చు కదా, ఇంకొకరిలాగా అందంగా సృష్టించి ఉంచవచ్చు కదా, ఇంకొక ధనవంతులు ఇంట్లో పెట్టి ఉండవచ్చు కదా. లేదు, నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ గొప్ప దేవుడు ఉన్నాడు. గొప్ప దేవుని ప్రణాళిక ఉంది. నువ్వు ఊరికనే ఇక్కడికి రాలేదు, నువ్వు అడిగి రాలేదు, మీ అమ్మ నాన్న కూడా అడగలేదు. నీ దేవుడు నిన్ను ఎక్కడ ఉంచినాడో దాని వెనుక దేవుని ప్రణాళిక ఉంది. నీ ద్వారా కొన్ని కార్యాలు భూమిలో జరగాలి. ఆ పుణ్య కార్యాలు నీ ద్వారా మాత్రమే జరగబోతున్నాయి. నువ్వే దీవెన, నువ్వు సమస్య కాదు, నువ్వు లోక సమస్యకు జవాబు. వెలిగించే దీపం మాత్రమే వెలుగులేని దీపాలను అది వెలిగించను. దీపాలు పెద్ద పెద్దగా ఉండవచ్చు, దీపాలు అందముగా కనబడవచ్చు, విలువైన దీపాలుగా భూమిలో ఉండవచ్చు, కానీ దీపం లేదంటే, వెలుగు లేదంటే ఆ దీపాలకు విలువ లేదు. దేవుడు నిన్ను తన వెలుగుతో నువ్వు ఉన్న చోటలోకి పంపుతున్నాడు. నువ్వే వెలుగులేని దీపాలు పెద్దగా ఉండవచ్చు, కానీ దానిలో వెలుగు లేదంటే అది వేస్ట్. నిన్ను ఎక్కడ ఉంచినారో, నీ దీపం చిన్నగా ఉండవచ్చు, నీ దీపం అందలేని దీపంగా ఉండవచ్చు, కానీ నీ దీపంలో వెలుగును ఆయన ఇచ్చినాడు. నువ్వు వెలిగించే దీపం. నీ ఇంటిలో ఉన్న సమస్యలను వెళ్ళగొట్టుటకు నువ్వు ప్రార్థించావంటే యేసయ్యా శక్తి నీ ఇంటిలోనికి వస్తుంది. నువ్వు ప్రార్థించావంటే ప్రార్థన లోకాన్ని నడిపించే హస్తాన్ని కదిలించును, దేవుని హస్తమును కదిలించును. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును, ఆ దేవాది దేవుడు మనల్ని ఒక స్థానంలో ఉంచాడు. ఇప్పుడు ఆమె తన భర్త ఎక్కడ పడిపోయాడో తీసుకుని వచ్చి ఆయనకు నూనె పెట్టి, ప్రేమ అన్నిటినీ భరించును కదా, అది మాత్రం కాదు ప్రేమ అర్థం కూడా చేసుకుంటుంది. మొదటి కొరింది 13:10 చెప్తుంది, సంపూర్ణమైనది వచ్చిన వెంటనే, వెలుగు వచ్చిన వెంటనే చీకటి మాయమైపోతుంది. అక్కడ చీకటి ఆడుకుంటూ ఉంది కారణం చీకటి బలముగా ఉండుట వలన కాదు, వెలుగు లేనందువలన చీకటి భయంకరంగా ఉన్నది. పక్కన ఉన్న వారిని చూసి చెప్పు, చీకటి భయంకరంగా ఉందని భయపడకు, చీకటి భయంకరంగా ఉంది కారణం వెలుగు లేదు. వెలుగును పట్టుకో, చీకటి మాయమైపోతుంది. హల్లెలూయా. నువ్వే ఆ వెలుగు, యేసయ్యా వెలుగును, మోస్తున్న దీపం నువ్వే, కుడి చేతిని పైకి లేపి చెప్పండి. కీర్తన 18 28 ప్రభు, నీవు నా దీపాన్ని వెలిగింతువు, చీకటిలో నన్ను ప్రకాశింపచేసేదవు, ఆటంకాలను దాటి వెళ్ళుటకు, ఆటంకాలలో ఉన్న వారిని దాటించుటకు నీవు నాకు బలం ఇచ్చేదవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును, మనం చూస్తున్నాం ఇప్పుడు ఆమె తన భర్తను తీసుకుని వచ్చి ఆమెను ఆయనకు ప్రేమించి ఆయనకు నూనె పెట్టి ఆ ప్రేమను ఆయన కనుకొన్నాడు, మారిపోయాడు. అప్పటికే త్రాగి త్రాగి
లివర్ పోయింది, హార్ట్ పోయింది, ఇండస్టిన్ పోయింది, నరములు దై బలమంతా పోయింది, చనిపోయే స్థితికి వచ్చేసాడు. ఆమె ఒడిలో ఉన్నాడు, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే ఆయన చెప్తున్నాడు, అందరు చెప్పారు భార్య భార్య అని, భార్య కూడా తల్లిగా ఉంటారని ఇప్పుడు నాకు తెలుస్తుంది. నేను ఒక పందిలాగా ఆ మట్టిలో పడి చనిపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఒక దేవదూతలాగా, ఒక దేవదూత ఒడిలో నా ప్రాణం విడిచిపెడుతున్నానని చెప్పి ఆయన మరణించాడు. ఆమెకు ఒక తృప్తి, నా భర్తను పరలోకం చేర్చాను, ఆత్మను రక్షించుకున్నాను. లోకంలో మిగిలిన స్త్రీలాగా పెద్ద ఇల్లు కట్టుకోలేదు, ఏం బంగారం కూడా పొందుకోలేదు, కానీ విలువైనది నా భర్త ఆత్మ ఎప్పుడూ పరలోకంలో ఉండను. మన ఆత్మ దేవుడిచ్చినది, అది చనిపోదు, అది పరలోకంలో ఉండును లేక నరకంలో ఉండును, వేరే ఎక్కడ లేదు, మధ్యలో ఏ స్థలం లేదు. కనుక మనం మన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు భర్త వెళ్ళిపోయాడు అని రిలీఫ్లో ఉన్నప్పుడు కొడుకు త్రాగుబోతుగా మారిపోయాడు. 68 వయస్సు గల ఆ స్త్రీ తన కొడుకు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయ మొదలుపెట్టింది. ఒకరోజు కొడుకు వాళ్ళ ఇంటి వెనుక ఒక నది ప్రవహిస్తుంది, అక్కడ బాటిల్ తీసుకొని గ్లాస్ తీసుకొని పోసి త్రాగుతామని పోతున్నాడు. నది నుండి ఏసుస్వామి వచ్చినది చూశాడు దర్శనంలో, భయపడ్డాడు. గ్లాస్ బాటిల్ అక్కడే వదిలిపెట్టి ఇంటికి వచ్చి అమ్మను పట్టుకున్నాడు. అమ్మ ఏడుస్తుంది, తండ్రి నా కుమారుని దీవించయ్యా, నా కుమారుని మనస్సుని మార్చేయ్యా, నా కుమారుని మారకుండా నేను చనిపోయానంటే ఆయన ఆత్మ నాశనం అయిపోతుంది. తల్లిని ప్రార్థన దేవుడు విన్నాడు. వినగానే ఆయన హృదయంలో త్రాగుబోతి ఇచ్చిన సాతాను ఉండలేకపోయాడు. ఆయన మారాడు, ఒక గురువు అయ్యాడు, ఒక బిషప్ అయ్యాడు, బైబిల్లోని లోతైన సత్యాలు రాశాడు, చివరిగా పునీత్ అగుస్తీన్గా మారిపోయాడు. నరుడు జంతువుగా మారవచ్చు, అదే నరుడు ఏసయ్యాతో బైబిల్ సత్యాలను పట్టుకున్న పునీతుడుగా మారవచ్చు. అంతా మన చేతిలో ఉన్నది. నీ జీవితం దేవుడిచ్చిన వరం, నీ స్థానాన్ని మార్చుకోవాలని తలంచకు. నీ కండిషన్ వేరుగా ఉండవచ్చు, కానీ నీ పిలుపు ఎప్పుడు మారదు. నువ్వు ఎప్పుడూ దేవుని బిడ్డ, ఆయన మారడు. నువ్వు ఎక్కడ ఉండినా ఆయన నీకు తండ్రిగా దేవుడుగా ఉంటాడు. ఆయన పిలువగానే నీ చిందకు వస్తాడు, నీతో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక చాలా ముఖ్యమైనది, మనం దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించాలంటే మొదటిగా ఆయన మనం నమ్మాలి, ఆయన జీవిస్తున్నాడని నమ్మాలి, ఆయన మన జీవితానికి చాలు అని విశ్వసించాలి. ఇది చాలా ముఖ్యం.